అయితే గత ప్రభుత్వంలో శ్రీకృష్ణ కమిటీ రాజధాని విషయంలో ఒక స్టాండ్ తీసుకొస్తే ప్రభుత్వం వినలేదు అని చెప్పి ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా మహావీర్ అనే కమిటీని 4 సభ్యులతో రాజధాని విషయంలో మళ్ళీ కమిటీ వేశారు. అసలు దీని మీద ఏంటి, ప్రభుత్వం ఎలా వెళ్తుంది ముందుగా అనుకుంటున్నారు మీరు? శ్రీకృష్ణ కమిటీని వాళ్ళు ఆమోదించలేదు అంటున్నారు. ఈ మహావీర కమిటీ, ఈ మహావీర కమిటీ ఏం చేస్తారండి? ఇప్పుడు ఈ కట్టాలన్నీ వద్దంటాడా? అనలేదుగా, ఎవరు ఒప్పుకుంటారు? ఇక్కడ మహావీర కమిటీ వాళ్ళ మీదకి ఏమేస్తారు? ఏమండి, కట్టడాలు జరిగినాయి కదా అన్నీ, సానమటుగా అసెంబ్లీ కానీ మరి ఇటు కాలేజీలు కానీ అసెంబ్లీలు కానీ మరి మనకు కావాల్సిన న్యాయస్థానం కానీ అన్నీ కూడా ఇక్కడ జరిగినాయి. మహావీర కమిటీ ఏం చేస్తారు? చేయమనండి, చూద్దాం. ఇదింటో కూడా ఫెయిల్డే, దాని అది కూడా వాళ్ళ వల్ల కాదు. వాళ్ళ వల్ల ఏదేమి పని నాకైతే అవపడతల. అంటే దనకొండ పేరు కూడా వినిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం రాజధాని వినపడుతుంది. అక్కడ కొన్నారు వాళ్ళు, ముందెత్తినే అక్కడ కొనుక్కున్నారు పొలాలు. దానివల్ల ఊరక చెబుతూనే కానీ ఇంత కట్టుబడులు జరిగి ఇన్ని జరిగిన తర్వాత ఇంకా దనకొండకి ఎవరు వెళ్తారండి? ఊరక చెప్పటం ఏదో వాళ్ళు కొనుక్కోవడానికో ఏదో ఆశపెట్టి చెప్పుకోవడం తప్పనిచ్చి దనకొండ అనేది వస్తుంది, దనకొండ వెళ్ళదు. అయితే వాళ్ళు ఆశలు అయితే ఉండే కానీ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ తక్కువగా ఉన్నాయి. రాజధాని ఇక్కడే ఉండాలి, మేము కోరుకుంటుంది అది. అయితే ఇప్పుడు రాజధానిగా అమరావతి కరెక్ట్ అంటారా లేకపోతే దనకొండ కరెక్ట్ అంటారా, ఏ విషయంలోనైనా? దనకొండ కాడ ఏం జరుగుతాయండి, రాళ్ళు రప్పలు జరుగుతాయి. మన రాజధానులు అమరావతి మీరు చూసే ఉంటారు, పేరు ఎప్పుడే కాదు, ఎప్పటి నుంచో పేరు. మరి మనకి ఈశాన్యంగా మన కృష్ణ నది ప్రవహిస్తుంది, మరి నీళ్లు ఫెసిలిటీ బాగా ఉంది. రెండు నగరాల మధ్య మంచి గొప్ప నగరంగా తయారు చేయాలనేది మన చంద్రబాబు గారి ఆకాంక్ష. మరి జనంలో పెట్టాలి కానీ రాజధాని తీసుకెళ్ళి రాళ్ళలో పెట్టి ఏం చేద్దామని ఇంతకుముందు కూడా చాలా చోట్ల చూసాం. ఆడికి మొక్కుబడిగా పోయి బిల్డింగ్ కట్టుకొని దాంట్లో పోయి సంతకం పెట్టి వెళ్ళి వెళ్ళిపోవటమే జరుగుతుంది కానీ చాలా రాష్ట్రాల్లో. మరి ఇట్లా జనసందోహంలో ఉండాలి కానీ రాజధాని ఎడారిలో కాదు రాజధాని కట్టుకునేది. మంచి ప్లాను, రెండింటికి అన్ని జిల్లాలకు మధ్య సెంటర్ పాయింట్ ఇది. రెండు కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య సెంటర్ పాయింట్, మంచి ప్రాంతం ఎన్నుకున్నారు, అమరావతి పేరు మంచి నేమ్ పెట్టారు. ఇది డెవలప్ చేయడం ఎంతో మంచిది. టీడీపీ ప్రభుత్వంలో రాజధానిలో ఒక్క ఇటుక కూడా కట్టలేదు కబుర్లు చెప్తున్నారు అందరూ అని చెప్పి వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక కామెంట్లు అయితే చేస్తున్నారు. ఎంతవరకు నిజమంటారు ఒక రాజధాని రైతుగా మీరు చెప్పండి? మరి ఎంతవరకు నిజమో మీకు కూడా తెలుసు, ఇంకా చెప్పాల్సిన పని లేదు. మరి బిల్లింగ్లు అవన్నీ చూసి వచ్చారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, ఎంపీటీ క్వార్టర్స్ కావచ్చు, ఇటు కాలేజీ కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, ఇవన్నీ కూడా మరి చూసి వచ్చారు. ఇవన్నీ కూడా మరి కట్టాలు ఇటుక పెట్టకుండానే కట్టారా? వాళ్ళన్నీ కూడా ఏంటంటే ఏదో బురద పూసి చేయాలనేది ప్లాను. జగన్ గారు కేసీఆర్ గారితో స్నేహం ఎంతవరకు రాష్ట్రానికి లాభం అంటారు? లాభమా పోడా, మీరు ఇంతకుముందు విన్నాం మనం, ఎట్లా లాభం వచ్చిందండి? ఆయన తీసుకెళ్ళి ఏ మరి మనకి 10 సంవత్సరాల పాటు మనకి హక్కు ఉంది అక్కడ బిల్లింగులు కానీ ఏమైనా కానీ. ఈ ముఖ్యమంత్రి రావడంతో పోయి సంతకాలు బరాబరా పెట్టేశాడు. ఏమైనా అసెంబ్లీలో పెట్టావా, ఇటు పెడతామని చెప్పావా, ఏమైనా చేసావా, ఏం చెప్పాలా, ఎవరికేం చెప్పాలా, పోయి సంతకాలు పెట్టించావు. నదుల సంతానంలో కూడా విఫలమైనట్టే ఉండవు, మరి వాళ్ళకి ఎట్లా చేస్తావు అది? అది మోసపూరితమైనటువంటి స్నేహం. మామూలు స్నేహం అయితే పర్వాలేదు, అందరం కూడా ఇష్టపడతాం. అది మోసపూరితమైన స్నేహం, ఆ స్నేహం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. వరదల విషయంలో ప్రభుత్వ తీరుని మీరు ఎలా సమర్థిస్తారు, ఎలా పరిగణలోకి తీసుకుంటారు? ఏముందండి, నీళ్లు లేకుండానే ఆడాడ వచ్చి నీళ్ళు తీసుకొచ్చి ఆడ తిప్పి చూపించారు ఏదో టీవీల్లో, అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఏంటంటే ఏదో మార్చాలని ఆలోచన చేస్తున్నారే కానీ వరదలు ఎట్ట వస్తాయండి ఇక్కడ? వరదలు ఇంత ముందు కూడా రాలా, లేకుండానే వరద వచ్చిందని చీపియాలి వాళ్ళకి ముందు, నీళ్లు చీపియాలి. నీళ్ళు చెప్పేయాలంటే వాళ్ళు ఏదో ఒకటి సృష్టించాలి కూడా, ఇది కరెక్ట్ కాదు, వరద రాలేదు. నేను ఇందాక చెప్పినట్టుగానే హరిశ్చంద్రపురం అని కరకట్ లోపట ఉంది ఒక గ్రామం, అది దాటితే కదా నీళ్ళు వచ్చేది. సముద్రానికి 25 మీటర్ల ఎత్తులో ఉన్నాం మనం ఇక్కడ. అమరావతి రాజధాని సముద్రానికి 25 మీటర్లు అంటే 75 అడుగుల ఎత్తులో ఉంది ఇక్కడ. ఈడ వరదలు రావడం అనేది ఆయనకి ఇక్కడ అది లేక ఆయనకి చెబుతున్నాం అన్నమాట. రాజధానిలో అభివృద్ధి పనులు ఎందుకు ఆగినాయి అంటారు? అసలు జగన్ గారి కక్షపూరితమైన అభిప్రాయంతో అభివృద్ధి పనులు ఆగినాయి. మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.